ఎంపీ గోరంట్ల మాధవ్ పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్. జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. పిఎస్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆలేరు ఎమ్మెల్యే కొంగిడి సునీత మహేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆయులయ్య. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకుని పనిచేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా లేపక్షిలో తెదేప ఆధ్వర్యంలో నిర్వహించిన బాదులే బాదులు కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మాధవ్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా నీలి చిత్రాలు చూపించారని విమర్శించారు. ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగరవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైకాపా ప్రజలపై ధ్వజమెత్తారు. చేతకాని పాలనలతో ప్రజలను కష్టాల పాలు చేశారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైకాపా ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తుందన్నారు. కనీసం ఎరువులు విత్తనాలు కూడా రాయితీపై ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. హిందూపురంలో బుధవారం ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తోముకుంట చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలయ్య తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. జాతీయ వందనం చేయడానికి వచ్చారు. వస్తే సిగ్గులేక వస్తే అడ్డుపడ్డారు అందరు కూడా ధైర్యంగా. ఇంతమంది మీరు కేసు వేశారు, ఇంతమంది ఎంతో వాళ్ళ యొక్క లాఠి జులుం చూపించారు. చూపించడం కూడా వదిలే ప్రసక్తే లేదు. తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్టలోని గౌడసత్రం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ బాటిల్ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి 372 జయంతి యారుటలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. బహుజనులకు రాజ్యాధికారంగా కొట్లాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజుల్లోనే గోల్కొండ లేనటువంటి ఒక గొప్ప మహానేత. ఇక్కడ భువనగిరి కిల్లను గోల్కొండ నేలినటువంటి సర్దార్ బాబాయ్ సర్వన్న ఆశయాలను సాధించాలని ఇలా యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆయన చూపినటువంటి బాటలో నడుచుకుంటూ ఆయన ఏదైతే మార్గాన్ని ఎంచుకుంటో ఆ మార్గంలో బహుజనులకు రాజ్యాధికారం రావాలి, బానిసత్వం పోవాలి. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఒక దళాన్ని తయారు చేసుకొని ఆనాడు కొట్లాడినటువంటి ఘనత సర్దార్ సర్వాయి పాపన్న కాబట్టి ఈయన జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి పాఠ్య పుస్తకాల్లో చేర్చి ఆయన చేసినటువంటి సేవలను రాబోయే తరాలకు ఆదర్శంగా చూపించాలని చెప్పి ఈ యారుటలో పెద్ద ఎత్తున సర్వాయి పాపన్న జయంతి చేయడం జరిగింది. రఘునాథపురం మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్తో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్, ప్రజానాట్య మండలి జిల్లా సభ్యులు ఇంజ హేమలతలు బుధవారం పాల్గొని మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు.
यादाद्री भुवनगिरी जिल्ला राजपेट मंडलंलो प्रधानंगा कोत्त मंडलानी एर्पाटु चेयालने उद्देशं तोटी జేఎస్సీగా అఖిలపక్షగా ఏర్పడి దాదాపు ఈ రోజు వరకు 8 రోజుల నుంచి సమ్మెలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అధ్యక్షులు ఇంజ యమలత గారికి ఈ సభలో సమ్మెలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మీకందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి నుంచి మీకు విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల్ని విడిపోయిన తర్వాత జిల్లాలు విడిపోయినాయి జిల్లాలు విడిపోయిన తర్వాత కూడా కొత్తగా కొన్ని మండలాలు ఏర్పడడం జరిగింది కొత్త మండలం మన ముందే ఇక్కడ మూటకొండ్రు మండలం గాని మైబునార్ జిల్లాలో ఇంకో మండలం గాని అడగూడూరు గాని రకరకాల కొన్ని మండలాలు ఏర్పడ్డాయి యాక్చువల్గా నాడు 82 83 లో తాలూకల ప్రాంతంలో ఉన్నప్పుడే రావణపురాన్ని తాలూకా చేయాలని కూడా నివేదికలు ఉంది ఆ మేనిఫెస్టో మేము చూడడం జరిగింది అయినా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విభజన ధర్యం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ప్రజల పరిపాలన ఎక్కడైతే కోరుకుంటారో ఆ సంబంధించిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మకూరు మండలంలో స్థానిక పిఎస్ ఫంక్షన్ హాల్లో ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యురాలు కుమార్తె అల్లుడు అంజలి అక్షయ్ రెడ్డి పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల తెరాస అధ్యక్షుడు బీసు చందర్గౌడ్, తెరాస రాష్ట్ర యువజన నాయకులు నిమ్మరెడ్డి వెంకటరెడ్డి, తెరాస మండల జనరల్ సెక్రటరీ పంచాల వెంకటేష్, ఆత్మకూరు తెరాస మండల మహిళా అధ్యక్షురాలు సోలిపురం అర్ణ ఉపేందర్ రెడ్డి, తెరాస మండల మహిళా అధ్యక్షురాలు నాయిని శశికళ నరసింహారెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి, రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరె బిక్షపతి, బీసు ధనలక్ష్మి, తెరాస మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్, తెరాస మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, తెరాస అనుబంధ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యంలో టిప్ప ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని బాలయనగర్ బస్తీలో వెంకటేష్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే వెంకటేష్ రాత్రి విధులు ముగించుకుని బాలయనగర్లోని తన ఇంటికి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా కూకట్పల్లి నుండి గాజుల రామారాంకు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ మత్యం మత్తులో అతివేగంగా నడుపుతూ వెంకటేష్ను వెనుక నుండి ఢీకొట్టడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ పోకల ప్రసాద్ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.